So dear students, ippudu 6 important sentences anetvanti oka topic ni nenu meeku cheppabothunnanu. Ikkada meeku deentlone ardham ayipoyindi kada 6 important sentences. Okay, oka 6 important sentences anta enti aa 6 important sentences ante ikkada nenu cheppaboye ee 6 important sentences lo meeru కేవలం వర్బ్ని అలాగే సబ్జెక్ట్ని చేంజ్ చేస్తూ మీరు రకరకాల వాక్యాలను తయారు చేసుకోవచ్చు. వాటిని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఇంగ్లీష్లో సులువుగా చాలా ఈజీగా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఓకే, ఇవి ఎందుకంటే మీకు మనం నిత్య జీవితంలో రెగ్యులర్గా వాడేటువంటి సెంటెన్సెస్. ఓకే, వాటిల్లోని వర్బ్లను చేంజ్ చేశారంటే మీకు మీకు కావాల్సిన సెంటెన్సెస్ అనేటివి వచ్చేస్తాయి. ఓకే, వర్బ్ని చేంజ్ చేశారంటే మీకు కావాల్సిన సెంటెన్స్ని మీరు పొందవచ్చు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 6 సెంటెన్సెస్ని చాలా జాగ్రత్తగా, అంటే 6 సెంటెన్సెస్లో వాటి వర్బ్లను జాగ్రత్తగా గమనించి వాటి ప్లేస్లో మీ యొక్క మీకు కావలసినటువంటి వర్బ్ని రీప్లేస్ చేస్తూ వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో చూద్దాం. ఐ ఆమ్ వాకింగ్, నేను నడుస్తున్నాను. ఐమ్ ఐ వాకింగ్, నేను నడుస్తున్నానా? ఐఎమ్ నాట్ వాకింగ్, నేను నడవడం లేదు. ఐమ్ ఐ నాట్ వాకింగ్, నేను నడవడం లేదా? చూడండి, ఇక్కడ అన్ని రకాల అంటే దీనికి క్వశ్చన్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ బదులు మీరు రైటింగ్ అని పెట్టారనుకోండి. ఐఆమ్ రైటింగ్, నేను నేను రాస్తున్నాను. ఆమ్ ఐ రైటింగ్, నేను రాస్తున్నానా? ఐఎమ్ నాట్ రైటింగ్, నేను రాయడం లేదు. ఆమ్ ఐ నాట్ రైటింగ్, నేను రాయడం లేదా? సో ఇలా చూసారా, ఇదొక సెంటెన్స్ అనుకోండి. ఒక సెంటెన్స్ని తీసుకొని దాన్ని నేనేం చేశాను, దానికి సంబంధించిన ఇంటరాగేటివ్ తీసుకున్నాను, అలాగే నెగిటివ్ టైప్ తీసుకున్నాను, నెగిటివ్ ఇంటరాగేటివ్ కూడా తీసుకొని చెప్పడం జరిగింది. అర్థమైంది కదా? సో ఇక్కడ వీఆర్ వాకింగ్ అనండి. మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేసినప్పుడు ఎట్లా అవుతుంది? వీఆర్ వాకింగ్, ఆర్ వి వాకింగ్, వీఆర్ నాట్ వాకింగ్, ఆర్ వి నాట్ వాకింగ్, ఇలా. ఓకే, సో ఇలా సబ్జెక్ట్ అలాగే వర్బ్ని చేంజ్ చేస్తూ మీరు ఎన్ని వాక్యాలైనా తయారు చేసుకోవచ్చు, వాటిని ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇదొక ఫామ్ అనుకోండి. ఓకే, ఇది ఒక సెంటెన్స్ని మనం దానికి సంబంధించినటువంటి ఇంటరాగేటివ్ ఫామ్ అలాగే నెగిటివ్ ఫామ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఫామ్ అనేది తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ తీసుకుందాం. ఐ వాక్డ్, నేను నడిచాను. ఓకే, డిడ్ ఐ వాక్, నేను నడిచానా? ఐ డిడెంట్ వాక్, నేను నడవలేదు. డిడెంట్ ఐ వాక్, నేను నడవలేదా? సో ఇక్కడ చూడండి, ఇందాక ఐఆమ్ వాకింగ్ అంటే నేను నడుస్తున్నాను అని చెప్పారు. ఓకే, ఇక్కడ ఐ వాక్డ్ అంటే నేను నడిచాను. సో ఆ పని పూర్తయిన తర్వాత ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సెకండ్ ఫామ్ని చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఒక సెకండ్ సెంటెన్స్ అనుకోండి. ఓకే, ఐ వాక్డ్, నేను నడిచాను. ఇందాక ఐఆమ్ వాకింగ్ అన్నాం కదా, సో అది అప్పుడు నడుస్తున్నటువంటి పని ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే పని గురించి మనం ఎలా చెప్తాం అంటే ఐ వాక్డ్, నేను నడిచాను. డిడ్ ఐ వాక్, నేను నడిచానా? ఐ డిడెంట్ వాక్, నేను నడవలేదు. డిడెంట్ ఐ వాక్, నేను నడవలేదా? సో ఇలా. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే ఐ విల్ వాక్, నేను నడుస్తాను. ఒకవేళ మనం ఇంకా నడవలేదు, నడవబోతున్నాం అనే చెప్పే సందర్భంలో ఐ విల్ వాక్, నేను నడుస్తాను. షెల్ ఐ వాక్, నేను నడుస్తానా? ఐ వోంట్ వాక్, నేను నడవను. వోంట్ ఐ వాక్, నేను నడవనా? సో ఇలా. ఓకే, సో ఇందాక చెప్పుకున్నట్లు దీంట్లో ఉన్నటువంటి వర్బ్ని చేంజ్ చేయాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా రైట్ అని, సో దానికి బదులు ఇక్కడ రీడ్ అనుకోండి. ఐ విల్ రీడ్, షెల్ ఐ రీడ్, ఐ వోంట్ రీడ్, వోంట్ ఐ రీడ్, ఇలా. ఓకే, ఐ వాజ్ వాకింగ్ ఎస్టర్డే, నేను నిన్న నడుస్తూ ఉంటిని. ఇది మర్నాడు అనమాట, తెల్లవారి ఎలా చెప్పుకుంటున్నారు? ఐ వాజ్
వాకింగ్ ఎస్టర్డే, నేను నిన్న నడుస్తూ ఉంటిని. వాజ్ ఐ వాకింగ్ ఎస్టర్డే, నేను నిన్న నడుస్తూ ఉంటినా? ఐ వాజంట్ వాకింగ్ ఎస్టర్డే, నేను నిన్న నడుస్తూ ఉండలేదు. వాజంట్ ఐ వాకింగ్ ఎస్టర్డే, నేను నిన్న నడుస్తూ ఉండలేదా? చూసారా, ఫోర్త్ సెంటెన్స్. ఓకే, మనం ఐఆమ్ వాకింగ్ అని నేను ఇప్పుడు నడుస్తున్నాను అని చెప్పాం. ఐ వాక్డ్ అని చెప్పేసి నేను నడిచేశానని చెప్పాం. ఐ విల్ వాక్ అని నేను రేపు నడుస్తానని చెప్పాం. అలాగే ఇక్కడ ఐ వాజ్ వాకింగ్ ఎస్టర్డే అని నేను నిన్న నడుస్తూ ఉంటానని చెప్పేశాం. సో ఇప్పుడు మనం ఫోర్ సెంటెన్సెస్ని కంప్లీట్ చేసాం. మరి నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్ చూసినట్లయితే, ఐ విల్ బీ వాకింగ్ టుమారో, నేను రేపు నడుస్తూ ఉంటాను. ఓకే, రేపు నడుస్తూ ఉంటాను అనే విషయాన్ని మనం ఇక్కడ ఐ విల్ బీ వాకింగ్ టుమారో అంటున్నాం. నేను రేపు నడుస్తూ ఉంటాను. షెల్ ఐ బీ వాకింగ్ టుమారో, నేను రేపు నడుస్తూ ఉంటానా? ఐ వోంట్ బీ వాకింగ్ టుమారో, నేను రేపు నడుస్తూ ఉండను. వోంట్ ఐ బీ వాకింగ్ టుమారో, నేను రేపు నడుస్తూ ఉండనా? చూసారుగా. సో అలా నెక్స్ట్ చూసినట్లయితే ఐ వాక్, ఇది ఏంటంటే రెగ్యులర్గా చేసే పనులు అన్నమాట. ఓకే, ప్రజెంట్ సింపుల్. ఇలా ఐ వాక్ అంటే నేను ఇప్పుడు నడుస్తానన్నట్లు అవుతుంది, అలాగే నేను ప్రతిరోజు నడిచేదే ఇది అనే అర్థం వస్తుంది అన్నమాట. నేను ప్రతిరోజు నడుస్తాను. అలా ఐ వాక్, డూ ఐ వాక్, నేను రేపు నేను నడుస్తానా? ఓకే, డూ ఐ వాక్ అంటే ఏంటండి, నేను నడుస్తానా అంటే నేను ప్రతిరోజు నడుస్తున్నానా అనే అర్థం అన్నమాట. ప్రతిరోజు నడుస్తానా నేను అనే అర్థం. ఓకే, ఐ డోంట్ వాక్, నేను నడవను. డోంట్ ఐ వాక్, నేను నడవనా? సో ఇలా. సో చూసారుగా, వీటిలోని వర్బ్ని చేంజ్ చేస్తూ అలాగే సబ్జెక్ట్ని చేంజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేశారంటే ప్రతి సందర్భానికి సంబంధించినటువంటి సెంటెన్స్ అనేది మీకు ఈ సిక్స్ సెంటెన్సెస్లో నుంచి మీకు ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే మనం రెగ్యులర్గా మాట్లాడే భాషలో మీరు ఈ సిక్స్ సెంటెన్సెస్లోని ఏదో ఒక సెంటెన్స్ని తీసుకొని మీకు సందర్భానుసారంగా, మీరు నిన్నటి గురించి చెప్పాలంటే ఐ వాక్డ్ అనో, లేకపోతే ఐ వాజ్ వాకింగ్ అనో, సో అలాంటిది తీసుకొని చేస్తున్న పనిని అయితేనేమో ఐ వాజ్ వాకింగ్ అని తీసుకోండి. ఆల్రెడీ కంప్లీట్ చేసిన పని గురించి అయితే ఐ వాక్డ్ అనేది తీసుకొని దాంట్లోని వర్బ్ని చేంజ్ చేసి మీరు ఆ విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేశారంటే ఇంకా అంతే, మీరు ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు సెంటెన్స్ విత్ అడ్జెక్టివ్, విశేషణంతో కూడినటువంటి వాక్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలి. హీఈస్ బ్రేవ్ లేదా హీఈస్ కరేజియస్, అతను ధైర్యం గలవాడు. షీఈస్ బ్యూటిఫుల్, ఆమె అందమైనది. ఇట్ ఈస్ బిగ్, అది పెద్దది. హీఈస్ బెనిఫిటెడ్, అతడు లాభం పొందాడు. ఇట్ ఈస్ చీప్, అది చౌకైనది. ఇట్ ఈస్ కాస్ట్లీ, అది ఖరీదైనది. హీఈస్ క్లెవర్, అతను తెలివైన వాడు. ఇట్ ఈస్ కోల్డ్, అది చల్లనైనది. ఇట్ ఈస్ కర్వ్డ్, అది వంకరగా ఉన్నది. ఇట్ ఈస్ కర్వ్డ్, అది వంకరగా ఉన్నది. షీఈస్ కేర్ఫుల్, ఆమె జాగ్రత్తగా ఉన్నది. హీఈస్ చీర్ఫుల్, అతడు ఉల్లాసంగా ఉన్నాడు. ఇట్ ఈస్ చేంజబుల్, అది మార్పు చెందగలదు. ఇట్స్ క్లియర్, అది స్పష్టంగా ఉంది. అది స్పష్టంగా ఉంది. ఇట్ ఈస్ డిఫికల్ట్, చూసారా, అది కఠినమైనది. సో ఇవన్నీ మనం చాలా రెగ్యులర్గా వాడేటువంటివే. హీఈస్ డేంజరస్, అతను అపాయకరమైన వాడు. ఇట్ ఈస్ డర్టీ, ఇది మురికిగా ఉన్నది. చూసారా,
ప్రతి సందర్భంలోనూ మనం ఏదో ఒక చోట ఈ సెంటెన్సెస్ అనేవి వాడుతూనే ఉంటాం. ఇట్ ఈజ్ ఈజీ, అది సులువైనది. ఇట్ ఈజ్ ఈటబుల్, ఇది తినదగినది. హీ ఈజ్ ఫులిష్, అతడు తెలివి తక్కువ వాడు. ఇట్ ఈజ్ ఫైన్, ఇది బాగున్నది. యు ఆర్ ఫెయిత్ఫుల్, నీవు విశ్వాసం గలవాడవు. హీ ఈజ్ ఫేమస్, అతను ప్రఖ్యాతలు గలవాడు, లేదా అతని పేరు ప్రఖ్యాతి గలది. ఓకే, లేదా అతను పేరు ప్రఖ్యాతులు గలవాడు. హీ ఈజ్ ఫేమస్ అంటే ఇట్స్ ఫార్, అది దూరంగా ఉన్నది. ఇట్స్ గుడ్, అది మంచిది. ఇట్స్ గ్రేట్, అది గొప్పది. హీ ఈజ్ గిఫ్టెడ్, అతను ప్రజ్ఞ గలవాడు. ఇట్ ఈజ్ హెవీ, అది బరువుగా ఉన్నది. ఇట్స్ హాట్, అది వేడిగా ఉన్నది. ఇట్స్ హార్డ్, అది కష్టంగా ఉన్నది. షీ ఈజ్ హ్యాపీ, ఆమె సంతోషంగా ఉన్నది. హీ ఈజ్ జూనియర్, అతను చిన్నవాడు. సో ఇలా ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇంకా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఎందుకంటే అడ్జెక్టివ్స్ అనేవి భాషకి అందాన్ని తీసుకురాగలవు. ఓకే, ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, చాలా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. సో చాలా జాగ్రత్తగా వినాలి. క్వశ్చన్ ట్యాగ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ పేరు ఏంటండి? క్వశ్చన్స్ ట్యాగ్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి మనం ఫామ్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్స్తో ఫామ్ చేసేటువంటి క్వశ్చన్ ట్యాగ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఏ సబ్జెక్ట్తో ఏ హెల్పింగ్ వర్బ్ని వాడాలి అనేది ఒక టేబుల్ రూపంలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు ఈ వీడియోని చక్కగా చూసి నేర్చుకున్నట్లయితే మీకు ఇంకా క్వశ్చన్స్ ఫామ్ చేయడం అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఓకే, మీరు ఏ సందర్భంలోనైనా ఏ సబ్జెక్ట్తోనైనా మీరు ఇప్పుడు ఈ వీడియో తర్వాత క్వశ్చన్ని ఫామ్ చేయగలుగుతారు. ఓకే, చూద్దాము మరి. హెల్పింగ్ వర్బ్స్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, యామ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ అయితే ఈ యామ్తో మనం ఏ సబ్జెక్ట్కి వాడతాం అనేది చూసినట్లయితే యామ్ అనేది కేవలం ఐకి మాత్రమే వాడతాం. ఓకే, సో ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మీరు యామ్తో క్వశ్చన్ ట్యాగ్ని ఫామ్ చేసేటప్పుడు యామ్ఐ, ఓకే యామ్ఐ అనే వస్తుంది. అదే నెగిటివ్ క్వశ్చన్ టైమ్ క్వశ్చన్ ట్యాగ్ చూసినట్లయితే యామంటై. సో నెక్స్ట్ ఈజ్, ఈజ్తో అంటే షీ హీ ఇట్లతో మాత్రమే ఈజ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇట్ లేదా దట్ అనేది రెండు ఒకటే. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్లో ఈజ్ షీ, ఈజ్ హీ, ఈజ్ ఇట్, అలా ఇజంట్ షీ, ఇజంట్ హీ, ఇజంట్ ఇట్, ఇవి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్. సో నెక్స్ట్ అలాగే ఆర్ అనేది తీసుకున్నామంటే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో మనం యూజ్ చేసేది కేవలం దే, వి, యు. ఎందుకంటే ఆర్ అనేది ఒక ప్లూరల్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్. ఓకే, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే హెల్పింగ్ వర్బ్ని ఆర్ని యూజ్ చేస్తాం కదా, అది కూడా ప్రజెంట్ టెన్స్లోనే. సరే, ఓకే, ఏదేమైనా సరే ఆర్ దై, ఆర్ వి, ఆర్ యు, ఇదే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ తీసుకున్నట్లయితే ఆర్ అంట్ దై, ఆర్ అంట్ వి, ఆర్ అంట్ యు, ఇలా అన్నమాట.
మరి డూ తో తీసుకున్నట్లయితే డు యు డు ఐ డు దై డు వి ఇలా డోంట్ యు డోంట్ ఐ డోంట్ దై డోంట్ వి ఇది నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ అన్నమాట మరి డజ్ ఎక్కడ వాడతాం కేవలం థర్డ్ పర్సన్ సింగులర్స్ తో మాత్రమే డజ్ అనేది ఉపయోగిస్తాం చూసారుగా సో డజ్ షీ డజ్ హీ డజ్ ఇట్ సో ఇది పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ అదే ఇక్కడ సబ్జెక్ట్ బదులు ఒకవేళ నౌన్ కానీ వచ్చినట్లయితే అక్కడ మీరు రామ సోమ సీత గీత ఇలాంటి నౌన్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఇక్కడ డజ్ రామ డజ్ సీత ఇలానే యూజ్ చేయాలి ఓకే సో అది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూసినట్లయితే దీనికి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ డజంట్ షీ డజంట్ హీ డజంట్ ఇట్ ఇలా ఓకే సో నెక్స్ట్ వజ్ వజ్తో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ వజ్ షీ వజ్ హీ వజ్ యు వజ్ ఐ అలా వజంట్ షీ వజంట్ హీ వజంట్ యు వజంట్ ఐ ఇవి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ మరి వర్ని ఎక్కడ ఉపయోగిస్తాం దై వై యూతో మాత్రమే వర్ అనేది ఉపయోగిస్తాం ఇది పాస్ట్లో ఉపయోగించేది సో వర్దై వర్వి వర్ యు ఇలా ఇదే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసరికి వరంట్ యు వరంట్ దై వరంట్ వై ఇలా తర్వాత హ్యావ్ ఈ హ్యావ్తో చూడండి థర్డ్ పర్సన్ సింగులర్స్తో తప్ప అన్నింటితో మనం హ్యావ్ అనేది యూజ్ చేయవచ్చు సో చూసినట్లయితే హ్యావ్ యు హ్యావ్ ఐ హ్యావ్ వి హ్యావ్ దై ఇలా దీనికి సంబంధించిన నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ చూస్తే హావెంట్ దై హావెంట్ వి హావెంట్ యు హావెంట్ ఐ ఇలా మరి హ్యాజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్తో మాత్రమే ఉపయోగిస్తాం హ్యాజ్ షీ హ్యాజ్ హీ హ్యాజ్ ఇట్ తర్వాత ఇది నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్కి వచ్చేసరికి హ్యాజంట్ షీ హ్యాజంట్ హీ హ్యాజంట్ ఇట్ ఇలా మరి విల్ విల్ షీ విల్ హీ విల్ ఇట్ విల్ యు కూడా మనం వాడతాం కదా విల్ వి ఇలా సో ఇవి క్యాజువల్గా అన్నిటితో ఉపయోగించవచ్చు విల్ అనేది వోంట్ షీ వోంట్ హీ వోంట్ ఇట్ వోంట్ యు వోంట్ దే ఇలా సో వుడ్ కూడా అన్నిటితో వాడవచ్చు వుడ్ యు వుడ్ షీ వుడ్ హీ వుడ్ ఇట్ వుడ్ ఐ వుడ్ దే ఇలా వుడంట్ యు వుడంట్ షీ వుడంట్ హీ వుడంట్ ఇట్ ఇలా మనం విల్ని వుడ్ని కెన్ కుడ్ని ఓకే వీటిని అన్నింటితో వాడవచ్చు ఒక షెల్ మాత్రం ఫస్ట్ పర్సన్తో మాత్రమే మనం వాడతాం ఐ వుయ్తో మాత్రమే షెల్ అనేది ఉపయోగిస్తాం అది కూడా ఐ విల్ గో అంటున్నారే కానీ ఐ షెల్ గో అనట్లేరు ఓకే ఇప్పుడు వాడకలో లేదు కానీ షెల్ ఐ గో లేదా షెల్ వి గో అంటున్నారు అంటే క్వశ్చన్ టైప్స్లో మాత్రం షెల్ అనేది ఉపయోగిస్తున్నారు సో అది కూడా ఇక్కడ కేవలం ఫస్ట్ పర్సన్స్తో మాత్రమే మిగతా ఈ విల్ వుడ్ కెన్ కుడ్ మే మైట్ ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని సబ్జెక్టులతో మీరు వాడవచ్చు అన్నమాట ఓకే సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ బాగా ఈ టేబుల్ని ఒకసారి డ్రా చేసుకోండి బాగా ప్రాక్టీస్ చేయండి మీకు ఇది మైండ్లో ఉన్నట్లయితే మీరు క్వశ్చన్స్ అన్ని రకాల క్వశ్చన్స్ మీరు దీని ద్వారా ఈ ప్యాటర్న్ ద్వారా అడగవచ్చు అన్నమాట ఓకే సో ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం కమాండ్స్ ఆర్డర్స్ అండ్ రిక్వెస్ట్ కమాండ్లు ఆర్డర్లు అలాగే రిక్వెస్ట్లు గురించి మనం తెలుసుకుందాం ఓకే సో ఇప్పుడు వీటికి స్ట్రైట్గా తెలుగులో అర్థాలు అనేవి అనవసరం సో కానీ తేడాలు మాత్రం నేను మీకు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్స్ అంటే ఏంటంటే అవి మనం తప్పక అనుసరించాల్సినవి
ఓకే, ఒక వ్యక్తి మిమ్మల్ని కమాండ్ చేశాడంటే అతనికి ఒక అధికారం అనేది ఉండాలి, కమాండ్ చేసే అధికారం అనేది ఉండాలి. సో అతను చేసిన ఈ ఆ కమాండ్ని మీరు తప్పకుండా అనుసరించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆర్డర్స్. ఈ ఆర్డర్ అనేది ఏంటంటే ఆర్డర్ చేసిన వాడి మాటని ఎదుటివాడు అనుసరించవచ్చు లేదా పాటించకపోవచ్చు. ఓకే, అది అతను ఒబే చేయవచ్చు చేయకపోవచ్చు. సో మరి ఈ ఆర్డర్స్ అనేవి వర్కౌట్ కాని చోట అతనికి ఉండే ఆర్డర్ చేసినటువంటి వ్యక్తికి ఉండేటువంటి ఆప్షనే రిక్వెస్ట్. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముందుగా కమాండ్స్. ఈ కమాండ్స్లో ఏంటంటే మనం సెంటెన్సెస్ తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, గెట్ అవుట్, షట్ అప్, క్విట్ మై రూమ్, సిట్ డౌన్, గో స్ట్రైట్. సో ఇవన్నీ కమాండ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడ ఏంటంటే గెట్ అవుట్ అంటే బయటకు వెళ్ళి, బయటకు వెళ్ళిపో, నార్మోయ్. సో ఇలాంటి కమాండ్స్ అంటారు వీటిని, ఇలాంటి వాటిని. ఎందుకంటే గెట్ అవుట్ అన్న తర్వాత ఎదుటివాడు అక్కడ ఉండలేడు. ఓకే, సో తప్పనిసరిగా అది అనుసరించాల్సినటువంటి ఆర్డర్ అన్నమాట. సో ఆర్డర్లు కమాండ్స్ ఒకే రకంగా ఉంటాయి, కానీ చిన్న తేడా ఏంటి, కమాండ్స్ అనేవి తప్పక పాటించాల్సి ఉంటుంది, అదే ఆర్డర్ని పాటించవచ్చు పాటించకపోవచ్చు. ఓకే, సో కమాండ్స్ చూసారుగా. ఇప్పుడు మనం ఆర్డర్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఈ ఆర్డర్స్ అనేవి ఎలా ఉంటాయంటే వాటిని మనం అనుసరించవచ్చు అనుసరించకపోవచ్చు కూడా. ఓకే, ఎదుటి వాళ్ళు వాటిని పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు. సో గో అండ్ గెట్ మీ వాటర్, వెళ్ళి నాకు నీరు తీసుకురా. ఓకే, వెళ్ళి నాకు వాటర్ తీసుకురా. షూట్ ద ఎనిమీ, శత్రువుని చంపేయి. బ్రింగ్ మై బైసైకిల్ అడ్వాన్స్, ఓకే ఒకసారి నా బైసైకిల్ అనేది తీసుకురా. ఓకే, తర్వాత స్టాండ్ ఇన్ ఏ లైన్, లైన్లో నిలబడు. కీప్ క్వైట్, ఓకే సైలెంట్గా ఉండండి. సో ఇవే కాకుండా ఇంకా మీరు తీసుకోవాలనుకుంటే క్లోజ్ ద విండో, క్లోజ్ ద డోర్. ఓకే, ఇవన్నీ కూడా ఆర్డర్సే, కానీ ఇవి ఎదుటివాడు అనుసరించాలనేటువంటి రూల్ ఏమీ ఉండదన్నమాట. సో నెక్స్ట్ రిక్వెస్ట్లు అనేవి చూద్దాం మనం. ఓకే, ఈ ఆర్డర్ అనేది ఒకవేళ వర్కౌట్ కానట్లయితే అప్పుడు ఎదుటివాడికి ఉన్నటువంటి, అంటే ఆర్డర్ చేసిన తనకి ఉన్నటువంటి ఆప్షనే ఈ రిక్వెస్ట్లు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ప్లీజ్ అనేది యాడ్ అవుతుంది, ప్లీజ్కి బదులుగా అప్పుడప్పుడు కైండ్లీ కూడా వాడడం అనేది జరుగుతుంది. సో రెండింటికి అర్థం ఒకటే అని తెలుసుకోవాలి. ప్లీజ్ సింగ్ ఏ సాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగ్ ఏ సాంగ్ అన్నారనుకోండి, అది ఆర్డర్ అవుతుంది. కానీ ఎదుటివాడు అది పాడవచ్చు పాడకపోవచ్చు, ఓకే అతను అది ఓబే చేయవచ్చు చేయకపోవచ్చు. కానీ ప్లీజ్ సింగ్ ఏ సాంగ్ అంటే అది మీరు రిక్వెస్ట్ చేస్తున్నట్లు అవుతుంది. కైండ్లీ అలో హర్ ఇన్, ఆమెను దయచేసి లోనికి రానివ్వండి. సో అలా ప్లీజ్ గెట్ సీటెడ్. ఓకే, దీన్ని ఇంకో రకంగా కూడా అంటారు, ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ లిజన్ టు మీ, జస్ట్ లిజన్ టు మీ అంటే, లిజన్ టు మీ అంటే ఆర్డర్ అవుతుంది, ప్లీజ్ లిజన్ టు మీ అంటే రిక్వెస్ట్ అవుతుంది. కైండ్లీ షట్ ద డోర్, ఇందాక చెప్పాను కదా, క్లోజ్ ద డోర్, షట్ ద డోర్, క్లోజ్ ద విండో, షట్ ద విండో, ఇలాంటివి. షట్ ద విండో, షట్ ద డోర్ అన్నప్పుడు ఏమవుతుంది,
ఆర్డర్ అవుతుంది. కానీ అది ఎదుటివాడికి నచ్చక నువ్వు నాకు ఆర్డర్ చేసేదేంటి అని వాడు ఒబే చేయకపోవచ్చు కూడా. కానీ కైండ్లీ షట్ ద డోర్ అన్నప్పుడు మీరు ఒక పొలైట్నెస్తో పొలైట్గా మీరు ఎదుటివాడిని మర్యాదగా రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ పని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటే, కమాండ్స్ అంటే తప్పకుండా పాటించాల్సిందే. ఓకే, ఆర్డర్స్ అంటే ఎదుటివాడికి నచ్చితే పాటిస్తాడు, లేదా నచ్చకపోతే పాటించడు. అంటే ఆర్డర్తో పని జరగనప్పుడు షట్ ద డోర్ అంటే డోర్ మూసేయి. సో అలాంటప్పుడు వానికి చెప్పిన విధానం నచ్చకపోతే అక్కడ మీకున్న ఆప్షన్ రిక్వెస్ట్ అన్నమాట. అర్థమైంది కదా, ఆర్డర్తో పని జరగనప్పుడు రిక్వెస్ట్కి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కడ ఎలా చేయాలో అలా మాత్రమే చేయాలి. ఓకే, పెద్దవాళ్ళకి కమాండ్ చేయడం, ఆర్డర్ చేయడం చేయకూడదు. మీకంటే చిన్నవారితో, చిన్నవారిని మీరు ఆర్డర్ చేయవచ్చు. అక్కడ కూడా పని జరిగినప్పుడు మీరు రిక్వెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇంతకు మునుపు మనం కమాండ్స్, ఆర్డర్స్ అలాగే రిక్వెస్ట్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్లీడింగ్స్ అండ్ సజెషన్స్, వాదనలు మరియు సలహాలు. సో వీటి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను, కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా మీకు కొన్ని వందల వీడియోలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఆసక్తి కలిగి ఉంటే వెంటనే ఆ వీడియోలన్నింటినీ చూసే ప్రయత్నం చేయండి. ఓకే, మా వీడియోల ద్వారా మీరు ఇంగ్లీష్లో సులభంగా మాట్లాడవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ముందుగా ప్లీడింగ్స్ గురించి తెలుసుకుందాం. అడ్వైజ్ మీ మిస్టర్ లాయర్, హెల్ప్ మీ గెట్ ఎక్విక్టెడ్, అలో మీ టు ప్లీడ్ ప్లీజ్, రెండర్ సర్వీస్ టు ద పూర్, రెండర్ సర్వీస్ టు ద పూర్, హెల్ప్ ద నీడీ. ఓకే, హెల్ప్ ద నీడీ అంటే ఏంటని, అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయండి, సహాయం చేయండి. సో ఇలా. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే సజెషన్స్, రీడ్ వెల్, బాగా చదువు. రీడ్ వెల్, బాగా చదువు అంటే ఒక సజెషన్ ఇచ్చినట్లు. వర్క్ హార్డ్, బాగా కష్టపడు. మ్యారీ ఓన్లీ వన్స్, వివాహం ఒకేసారి చేసుకో, అంటే ఒకసారి మాత్రమే వివాహం చేసుకో, లేదా వివాహం ఆడు. ఓకే, ఒకసారి మాత్రమే పెళ్లి చేసుకో అని. ఓకే, బీ రెగ్యులర్, రెగ్యులర్గా హాజరవు, అంటే ప్రతిరోజు హాజరవు అని చెప్పేసి. ఓకే, డు నాట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్, మీ పనిని ఎప్పుడు వాయిదా వేయొద్దు. ఓకే, డు నాట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్. సో ఇలాంటి సెంటెన్సెస్ని మీరు మరిన్ని తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే, ఓకే, మీరు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారి మా యొక్క కోర్స్, పూర్తి కోర్సుని మీరు కొనుగోలు చేసినట్లయితే మీకు మేము అందజేసేటువంటి ఈ బుక్స్లో ఈ సజెషన్స్ అండ్ ప్లీడింగ్స్ అనేవి చాలా సెంటెన్సెస్, ఓకే, ప్లీడింగ్స్ అండ్ సజెషన్స్కి సంబంధించినటువంటి ఎన్నో సెంటెన్సెస్ని మీకు అందించడం జరుగుతుంది. సో వాటన్నిటిని కూడా మీరు చదువుకొని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ ప్లీడింగ్స్ అండ్ సజెషన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో అంతేకాకుండా ఇక్కడ మీకు మనం ఎన్నో రకాలుగా
వీటిని నేర్చుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మీ నాలెడ్జ్ కోసం మీకు ప్లీడింగ్స్ ఎలా ఉంటాయి, సజెషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇక్కడ ఈ వీడియోలో మేము వీటిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని వివరించడం అనేది జరిగింది. ఓకే, సో ఇంకొన్ని సజెషన్స్ని మీరు తీసుకున్నట్లయితే, అంటే ఇక్కడ సజెషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెంటెన్స్. ఈ సెంటెన్స్ అనేది మీరు మీకు ఈజీగా తెలుసు, ఇవన్నీ రీడ్ వెల్, వర్క్ హార్డ్, మ్యారీ ఓన్లీ వన్స్, బీ రెగ్యులర్, అక్కడ సందర్భానుసారంగా మీరు చెప్తూ ఉంటారు. డు నాట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్, ఇక్కడ ఈ డు నాట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్ అనేది, పోస్ట్ పోన్ యువర్ వర్క్ అంటే మీ వర్క్, మీ పనిని వాయిదా వేసుకోండి అని చెప్పడం. ఓకే, డోంట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్ అంటే మీ పనిని వాయిదా వేసుకోవద్దని. ఈ స్ట్రక్చర్ అనేది మీరు టెన్స్లలోనూ ఇంకా రకరకాల యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో రకరకాల చోట్ల రకరకాలుగా మీరు ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ సజెషన్ అనేది ఏంటి, మీరు ఒకరికి సలహా ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ తెలిసిపోతే మీరు అదేవిధంగా మీరు సెంటెన్స్ అనేది ఫామ్ చేసి సందర్భానుసారంగా మీరు వాడుకోగలరు కాబట్టి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ అనేవి మేము చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ మాదిరిగానే మీరు మరిన్ని సజెషన్స్ అనేవి తయారు చేసుకొని సందర్భానుసారంగా వాడుకునే ప్రయత్నం చేసినట్లయితే మీరు చక్కటి ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్.